నమస్తే, వెల్కమ్ టు రెడ్ టీవీ. నేను మీ అలీ. ఇటీవల కాలంలో జానీ మాస్టర్పై కొన్ని ఆరోపణలు వచ్చాయి. జానీ మాస్టర్ ఒక అసిస్టెంట్ కొరియోగ్రాఫర్పై లైంగిక దాడి చేశారని చెప్పేసి, ముంబైలో హోటల్లో నాపై లైంగిక దాడి చేశారని చెప్తూ రాయదుర్గంలో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అయితే ఈ యొక్క విషయంపై సోషల్ మీడియాలో ప్రచారం అయితే భయంకరంగా జరుగుతుంది. అయితే ప్రస్తుతం మనం నెల్లూరు నగరంలో ఉన్న జానీ మాస్టర్ నివాసం వద్ద ఉన్నాం. అయితే ఈ యొక్క ప్రాంతంలో జానీ మాస్టర్ ఎలా ఉన్నారు, నిజంగా జానీ మాస్టర్ అట్లాంటోడేనా అనే ఒక అసలు ఏంది గ్రౌండ్ రిపోర్ట్ అనేది తెలుసుకుందాం. అయితే ప్రస్తుతం మనతో ఇక్కడున్న జానీ మాస్టర్ నివసించే ప్రాంతంలో మేము ఉన్నాం. అయితే కొంతమంది ఇక్కడ ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకుందాం. మా చెప్పండి, జానీ మాస్టర్ ఎలాంటోడు అంటే, జానీ మాస్టర్పై ఈరోజు ఒక మహిళా కొరియోగ్రాఫర్ నాపై అత్యాచారానికి పాల్పడ్డారని చెప్పి చెప్తున్నారు. జానీ మాస్టర్ మీ మీ కళ్ళ ముందరే పెరిగారు, మీ కళ్ళ ముందరే ఎదిగాడు. అది జానీ మాస్టర్ ఎట్లాంటాడు? అది కావాలని చేస్తుంటారు సార్. జానీ మాస్టర్ మాత్రం మంచోడు, ఇక్కడే పుట్టాడు, ఇక్కడే చదువుకున్నాడు, మంచి అబ్బాయి. ఇప్పుడు మాత్రం మేము వెళ్ళలేదు, ఇక్కడి నుంచి పోయాక కావాలని చేస్తుంటారు. అది జానీ మాస్టర్ని మీరు ఎప్పటి నుంచి చూస్తున్నారు? చిన్నప్పటి నుంచి ఇక్కడే ఉన్నాడు, ఇక్కడే చదువుకొని ఇక 20 సంవత్సరాలు వచ్చాక వెళ్ళిపోయాడు ఇక్కడి నుంచి డాన్స్ మాస్టర్ కని. అప్పటి నుంచి అక్కడ బాగానే ఉన్నాడు, డాన్సులు వేస్తా వస్తా పోతా. రంజాన్ పండక్కి వచ్చాడు మొన్న, వచ్చి బాగా కలిసిపోయాడు, బాగానే ఉంటాడు వాడు. ఏమో వాళ్ళకి వాళ్ళ మీద కావాలని వేశారు ఇది. అంటే జానీ మాస్టర్ మీకు ఫ్రెండా? ఆ మా ఫ్రెండే. అయితే మీరు చిన్నప్పటి నుంచి జానీ మాస్టర్ తోటి తిరిగారు, జానీ మాస్టర్ తోటి ఆడుతున్నారు, అది ఎప్పుడైనా ఇటువంటి సంఘటన జరిగింది? లేవు సార్, లేవు. అన్న తమ్ముళ్ళు లాగానే, అక్క చెల్లెలు అన్న తమ్ముళ్ళు లాగానే ఉంటాం సార్. ఈ యొక్క పెద్ద జానీ మాస్టర్ మీద ఈ యొక్క ఆరోపణలు మీరు ఎలా చూస్తారు? అది కావాలని చేస్తుంటారు సార్. ఎందుకని చేస్తారు ఇలా? ఏమో వాడు బాగుపడుతున్నారు అని కొంతమంది చూడలేక చేస్తారు అట్ట, అది వాళ్ళకి నచ్చదు. ఇంకేం చేస్తాం? జానీ మాస్టరు అసలు మంచోడు కాదు, చాలా మంచోడు సార్. వస్తే కూడా బాగా మాట్లాడతాడు మాకు. ఆయన డాన్స్ మాస్టరే అని అంత ఇదే ఉండదు అసలు. వచ్చినా కూడా బాగా మాట్లాడటం, నా స్నేహితురాలని మాట్లాడి, నేను అంగన్వాడీలో ఆయాని. మాకు మొన్న అక్కడ మాకు ధర్నా చేస్తూ ఉంటే అక్కడికి వచ్చి అన్నీ మాట్లాడి అన్నీ చేసి, మా ఆయమ్మ వాళ్ళు ఎవరో చనిపోతే టీచరు 70,000 ఆయన సొంతం డబ్బులే ఇచ్చాడు. అక్కడికి వచ్చి అన్ని చేసి మాట్లాడి, మేము ఎంత దూరం ఉంటే అంత దూరం నా దగ్గరకు వచ్చి చూసి మాట్లాడి, పక్కన వాళ్ళు కూడా ఏంది మీ జానీ మాస్టర్ మీకు తెలుసా తెలుసా అని. మా సొంత మా ఇంటి దగ్గరే ఉన్నవాడు మా ఫ్రెండు అని మేము బాగా మాట్లాడతారు. అవన్నీ వెళ్ళా. ఇప్పుడు మాకు పెళ్ళి అయితే వాడు సంతోషంగా ఎప్పుడు ఆ మీడియా దగ్గరే ఉంటాడు, డాన్సులు వేస్తా ఎక్కువగా, డాన్సులు గుర్రాల దగ్గర అట్లా డాన్స్ చేస్తా అట్లా చేసి అక్కడ పోయి వాళ్ళు చేయాలని, డాన్స్ ప్రోగ్రాం చేయాలని వాడికి బాగా ఇష్టం అసలు. అట్లా చేసి అట్లా ఎదిగాడు పాపం. అది ఆడపిల్లలపై అంత లేదు పాపం. మాకు వస్తే అంత సంతోషంగా మాట్లాడతాడు అసలు. మేము ఎందుకు మాట్లాడతాం అంట? మనతో మాట్లాడడానికి పెద్ద ఆమె ఉంది, పెద్ద ఆమె ఆమె జానీ మాస్టర్ని ఎత్తుకుని తిరగ. అసలు ఎట్లాంటోడు? మంచోడు అయ్యా, మంచోడు జానీ మాస్టరు. చిన్నప్పుడు నా ఒళ్ళోనూ పెరిగాడు. నేను వాడు అత్తని, నేను వాడు నాన్న, నా తమ్ముడు. మంచోడు వాడు. ఎట్టాటి పనులు ఇట్టాటి పనులు, వీళ్ళంతా చిన్న చిన్న పిల్లకాయలు, వీళ్ళతో కూడా తిరిగినాడు వాడు. వీళ్ళకంతా ఏం చేయలేదే. బీడీలు కానీ సిగరెట్లు కానీ వాళ్ళకి తప్పుడు మాటలు అని వాడు ఎరగడు. మేము ఇన్లే అప్పటి నుంచి, నేను 40 సంవత్సరాల నుంచి ఉండా ఈడ, వాడికి 25 సంవత్సరాలు ఇక్కడనే పెంచాం. ఇప్పుడు ఏమన్నా తప్పుడు పనులు చేసే పని ఇక్కడ వాళ్ళు అందరం ఉన్నారు కదా, చెప్పరా? ఒకరన్నా చెప్పరా? ఇక్కడ నుంచి చేపల మార్కెట్ దాకపోయి కనుక్కోండి మీరు, ఇక్కడ నుంచి ఈదో రంగనాథపేట దాకపోయి కనుక్కోండి. జానీ మాస్టర్ మంచోడా చెడ్డోడా అని మీకే తెలుస్తుంది. చాలా మంచోడు వాడు, బాగుపడుతున్నాడని వాళ్ళ కోపం వచ్చి వాళ్ళు ఆ పని చేస్తుండ్రు. వాళ్ళకి మంచిది కాదు, దేవుడు వాళ్ళ చూపు చూస్తాడు. వాడి కాడికి ఇంకా అన్యాయం అయిపోతారు వాడి మీద పెట్టిన వాళ్ళు. అంటే జానీ మాస్టరు వేరే వాళ్ళు ఎదుగుతున్నారని చెప్పేసి వాళ్ళని అణగదొక్కాలి, ఆ ఉద్దేశంతో పైకి రానివ్వకూడదు, వేరే డాన్స్ మాస్టర్స్ పైన పైకి రాకూడదు అని చెప్పేసి ఉద్దేశంతో జానీ మాస్టర్ చేస్తున్నారని చెప్పేసి వాళ్ళు ఆరోపణ చేస్తున్నారు. దానికి ఏమంటారు? అయ్యో వాడు అట్టాటోడు కానే కాదు, వాడు దేవుడిని నమ్ముకునేవాడు. వాడు నమాజ్ చేస్తాడు మసీద్లో, ఒక్క పొద్దులు 40-30 సంవత్సరాలు ఒక్క పొద్దులు ఉంటాడు. ఒక్క పొద్దులు వాళ్ళకు పంచతాడు. మసీద్లో ఎందుకు పోయిందని 50,000 ఇచ్చాడు.
ఒక పిల్ల చచ్చిపోతే వాడికి 70,000 ఇచ్చాడు. వాడు మంచోడు, అటాట్ పనులు చేయడు. వాడి మీద కుట్ర పెట్టుకుని ఇల్లు చేస్తుండ్రు. ఎవరన్నా చనిపోతే మా ఇంట్లో వాళ్ళు, మా అల్లుడు మా మనోళ్ళు చచ్చిపోతే 20,000 10,000 5,000 వచ్చినప్పుడంతా నాకు ఇచ్చే పోతుంటాడు. మా ఆయన చచ్చిపోయినప్పటి నుంచి వాళ్లే నాకు సాగుతుండేది కూడా, వాళ్లే ఇస్తుండేది నాకు. అంత మంచోడు వాడు. అటాట్ పనులు చేస్తాడంటే నమ్మేడ్డగే మాట్లేనా? నమ్మకూడదు, నమ్మ బాకండి. ఎవరైనా మీరు ఆలోచించి ఏదైనా చేయండి. ఇది చూస్తున్నాం, ఈ యొక్క వీధిలోకి వచ్చి మనం ఈ వీధిలోకి వచ్చి అసలు జానీ మాస్టర్ పేరు ఎత్తగానే జానీ మాస్టరు అట్లాంటి వ్యక్తి కాదు, ఆ జానీ మాస్టరు చాలా మంచి వ్యక్తి, మేము ఈ యొక్క ప్రాంతంలో ఉన్న పేద ధనికమంతా ఉన్నాము, అయితే పేదల కోసం జానీ మాస్టర్ ఎంతో ఇదిగా ఎంతో ఆదుకున్నారు. పేదలకు అన్నం లేకుంటే అన్నం నెల నెల వచ్చి బియ్యం కూడా ఇచ్చి మమ్మల్ని ఆదుకుంటున్నాడు. అయితే ఎవరు ఒకరు కింద ఉన్న స్థాయిని పైకి తీసుకురాలని ఉద్దేశం ఉందే కానీ ఎవరిని తొక్కాలని జానీ మాస్టర్కి అయితే ఆ ఉద్దేశం అయితే లేదు, రాదు కూడా అని కూడా ఇక్కడ ఉన్న ప్రాంతవాసులు చెప్తున్నారు. అయితే ఇంకా కొంతమంది ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం. మా జానీ మాస్టర్పై కొన్ని ఆరోపణలు వచ్చినాయి, అంటే మహిళపై అత్యాచారానికి పాల్పడ్డారని చెప్పేసి చెప్తున్నారు. అదే జానీ మాస్టరు ఈ యొక్క ప్రాంతంలో ఇక్కడే ఉన్నాడు, అంత మాత్రం పోడు కాదు ఆ పిల్లకాయలు. ఒక అన్నదమ్ముల మాదిరి అందరం ఒక మాదిరిగా ఉన్నాం చిన్నపిల్లకాయలప్పుడు ఇచ్చి. అంత మాత్రం పోడు కాదు వాళ్ళు, వాళ్ళ పిల్లకాయల వరకు అంత మాత్రం పోడు కాదు. ఇప్పుడైనా పిల్లకాయలు అట్టు పట్టుకుంటున్న చేస్తాగానే వాళ్ళు అంత మాత్రం పోడు కాదు. పెద్ద అయిన తర్వాత హైదరాబాద్ పోయి అది చేసుకుంటా ఉన్నాడు. అంత దూరమే కానీ ఇక్కడ వరకు ఎక్కడ అంత చెడ్డ పేరే లేదు వాళ్ళ పిల్లకాయలకి. వాళ్ళ ఇద్దరు మగ పిల్లకాయలు, ఒక ఆడపిల్ల. అమ్మాయి పెళ్లి చేశారు, ఇద్దరు అన్న తమ్ముళ్ళు ఉన్నారు, ఇద్దరు అంత మంచి వాళ్ళే. అంత మించి వాళ్ళ ఆయన చచ్చిపోయాడు, వాళ్ళ అమ్మ ఉంది. అంత వాళ్ళంతా ఫ్యామిలీ వాళ్ళు మంచి వాళ్ళే. అట్టవాళ్ళు ఏం కాదు, అట్టవాళ్ళైనా ఒకరైనా ఉంటే ఒకరైనా మేము చెప్తాము. అంత మాత్రం పొళ్ళు చెప్తాం మేము. ఏదైనా ఒకరమైనా ఉంటుంది కదా చెప్పాలనే. అంత మాత్రం పొడవు కాదు, మాకు ఫ్రెండే వాళ్ళ అమ్మ. అంత మాత్రం పొడవు కాదు. అయితే చిన్ననాటి స్నేహితుడు జానీ మాస్టర్, చిన్ననాటి స్నేహితుడు మనతో ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. చెప్పండి, అసలు జానీ మాస్టర్ వ్యక్తిగతం ఏంటి? జానీ మాస్టర్ ఈరోజు జానీ మాస్టర్ మీద కొన్ని ఆరోపణలు అయితే జరుగుతుండే. జానీ మాస్టర్ అట్లాంటోడా? మీరు చిన్నప్పటి నుంచి తిరుగున్నారు, ఏదైనా ఉద్దేశం ఉందా? ఇలాంటోడు కాదన్నా, ఇలాంటోడు కాదు. నేను చెప్తుల్లా, చిన్న నుంచి మేమంతా చూస్తుల్లా. నా మామూలుగా మన శత్రు పడే మన క్లాస్ మేము మేమంతా ఒకే పడికి పోయేది. ఇలాంటోడు కాదు నాకు తెలిసి, అసలు కాదు. ప్రచన కూడా మామూలుగా నేను మాట్లాడి పోయేది అందరికీ, కానీ లేడీస్ మీద కొంచెం అంత చేయడు, అసలు చేయడు. ఇదంతా ఎందుకు చేస్తున్నారు? అదేమో నా మనకి తెలియదు, కానీ వీడు మాత్రము మంచోడున్నా, అది చేయడు. ఇటీవల కాలంలో ఈ యొక్క ప్రాంతంలో వరదలు వచ్చాయి. వరదలు వచ్చిన వారికి అందరికీ జానీ మాస్టరు స్వతహాగా ఇక్కడికి వచ్చి అందరికీ ఏదైనా నష్టపోయిన వాళ్ళకి ఇట్లా 10,000 20,000 బియ్యము చక్కెర ఇట్లాంటి ఆర్థిక సాయం కూడా చేశారని చెప్పి చెప్తున్నారు. ఏమంటారు? అది చేశాను, చేశాడు. వస్తానా, వచ్చి మామూలుగా అందరు మాట్లాడి అందరికే, కానీ ఈ లేడీస్ గురించి మాత్రం లేదన్నా. జానీ మాస్టర్కు ఏమైనా అలవాట్లు ఉన్నాయా? అలవాటు ఏం లేదన్నా, అతను ఏదో బడి ఎగునుకి అంతవరకే, కానీ అలవాటు ఏం లేదు అతనికి. ఏం తాగుడు, సత్రం బడి మామూలు క్లాస్మేట్ మన బడికి వచ్చేది. వాళ్ళ మమ్మీ కూడా మేము ట్యూషన్ చెప్పేది మాకు అంతే. చూస్తున్నాం ఈ యొక్క ప్రాంతంలో ఎంత చూస్తున్నా, ఎంత ఇరుగు ప్రాంతంలో, అంటే చూసుకున్నట్లయితే ఈ యొక్క విల్లల్లో సరిగా వాష్రూమ్స్కి కూడా, సరిగా వాష్రూమ్స్ కూడా డోర్లు కూడా సరిగా ఉండవు. అటువంటి ప్రాంతంలో ఎంతో ఎంతో ఇదిగా ఉండి జానీ మాస్టర్ ఎంతో ఒక్కొక్క మెట్టు ఒక్కొక్క మాస్టర్ గురించి ఈ సోషల్ మీడియాలో భయంకరంగా ప్రచారం జరుగుతుంది, అంటే ఆరోపణలు జరుగుతుంది. అసలు ఏంటి జానీ మాస్టర్ యొక్క వ్యక్తిగతం ఏంటి? ఇక్కడ పుట్టి పెరిగారు జానీ మాస్టర్ గురించి ఏంటి? జానీ మాస్టర్ ఇక్కడ పుట్టి పెరిగాడయ్యా. ఆయన ఏం రౌడీ కాదు, ఏం సోదా కాదు, మంచోడు, మంచి వ్యక్తి, మనిషిని బడ్జెట్ దగ్గర తీసేవాడు. ఇక్కడికి వస్తే కూడా 5 పూటలు నమాజ్ చేస్తాడు, ప్రతి దేవుని దగ్గర తీస్తాడు, ప్రతి ఓళ్ళని కూడా ఇది చేస్తాడు, దగ్గర తీస్తాడు. మంచోడు, మంచి వ్యక్తి, అట్లాంటి వ్యక్తి ఏం కాదు. ఆయన ఎవరో కావాలని కుట్రగా చేస్తాను, ఒక తట్టు ఉండాలని. ఇప్పుడు పవన్ కళ్యాణ్ తట్టు ఉన్నాడు, ఈ మా తట్టు రాలేదే అని వాళ్ళ మంట కడపల్లమ్మంట ఇక్కడ చేస్తుండ్రయ్యా. ఆయన్ని జానీ మాత్రం అటు చేసేవాడు కాదు. జానీ చాలా మంచి వ్యక్తి, మాకు తెలిసినంతట్లో ఇక్కడ పుట్టి ఇక్కడ పెరిగి ఏడు పెద్దోడి వచ్చాడు, డ్యాన్స్ అని వచ్చాడు హైదరాబాద్కి.
అయిండు. అది వాడు ఏదో పెద్ద రూపాయలు సంపాదించుకుంటా అనే కుట్రతో చేస్తున్నాడు జానీని. జానీ మాత్రం చాలా మంచి వ్యక్తి, రాజకీయంలో దిగ్గు కూడా అందరినీ దగ్గర తీయాలని చేసి మాకు కూడా చెప్పాడు. నేను దిగుతున్నాను, నేను చేస్తాను, పవన్ కళ్యాణ్తో చేస్తాను, మిమ్మల్ని అందరినీ దగ్గర తీస్తాను అత్త, మిమ్మల్ని అందరినీ బాగా చేస్తాను అత్త అని అందరికీ చెప్పాడు మాకు. మేము కూడా నమ్మిను, మేము చేస్తాడు దగ్గర తీస్తాడు మన బిడ్డ కదా అని, అందుకనే చేస్తుండ్రు. ఇంకా మనం ఎవరు రాజకీయ నాయకులు, అప్పుడప్పుడు వస్తాడు మా కాడికి, మాట్లాడతాడు, వస్తాడు మజీద్, వస్తానే మజీద్ పోతాడు ముందు. అది బాగున్నాడు, ఏం చేశారో ఎట్ట చేస్తుండ్రో, కానీ ఎవరు కుట్రతో చేస్తుండ్రయ్యా జానీనే, అంతేగాని మా జానీ మాత్రం ఏం చేయడు, చేసేవాడు కాదు. అది మా గ్యారంటీ, జానీ అంటే మాకు గ్యారంటీ జానీ. అది పలని చెప్తారు ఆయన ఏడు డెవలప్ అవుతాడని, ఆయన కావాలని కుట్రతో చెప్తుండ్రు ఆయన మీద. అంతవరకే కానీ ఆయన అట్టాటోడే కాదు, ఎవరేమనుకున్నా కూడా జానీ మాస్టర్ అట్టాటోడు పిల్లోడే కాదు. ఇక్కడ చెక్ పోస్ట్లో చిన్న పిల్లకాయల కానించి పెద్ద పిల్లకాయల కాడు కూడా చెప్తారు జానీ మాస్టర్ అంటే అంత నమ్మకం, అంత అవకాశవంతుడు. వచ్చినా కూడా ముసలోళ్ళకి అందరికీ దగ్గర తీస్తాడు, ఏదో వాళ్ళు ఆయన చేతిలో ఉన్న వరకు కలుగుతాడు, నమాజు పోతాడు, అంతా చేస్తారు. ఏటికి పెన్న నది నీళ్ళు వచ్చి ఉంటే చాలా మందికి దగ్గర తీశాడు, ఆయన చేతిలో ఉన్న వరకే దానం చేశాడు అందరికి. అంత మంచోడు. ఇప్పుడు ఏం చెప్తారా, వాళ్ళు చేసేవాళ్ళకి మంచోడు. నా పేరు పుఠాన్ షబ్బీర్, పాత చెక్ పోస్ట్ అహ్మద్ నగర్ నెల్లూరు వాసిని. జానీ మాస్టర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు, మంచి అబ్బాయి, మా ఏరియా అబ్బాయి, చిన్నతనం నుంచి మాకు తెలుసు. మా ఏరియాలోనే ఉన్నాడు, వాళ్ళ నాన్న లారీ డ్రైవరు, వాళ్ళ నాన్నకి 4 లారీలు ఉన్నాయి, అంతా ఉండింది. ఏదో పోయి పని చేసుకుంటూ ఉన్నాడు డ్యాన్స్ మాస్టర్గా. ఎదుగుదలలో వచ్చాడు. దీనికి కొంతమంది ఓర్వలేక వెనక నుంచి కుట్ర చేసి ఏమేమి మాటలు చెప్పేసి అతన్ని ఇరికిచ్చేసి అదొక ఇదిలాగా చేస్తూ ఉన్నారని చెప్పి నేను చెప్తా ఉన్నాను. అయితే జానీ మాస్టర్కు ఆరోపణలు ఏంటంటే ప్రధానంగా ఆడవారిపై చిన్న చూపు, ఆడవారిని రేప్. అలాంటి అబ్బాయి కాదండి, అలాంటి అబ్బాయి అయితే ఇక్కడ మేము చూసాము కదా, ఇప్పుడు దాకా ఒక్క కొద్దిగా రిమార్క్ కూడా లేదు అతని గురించి. మంచి వ్యక్తి. రెండోది వచ్చి ఒకరికి దా ఇయ్యాలి, ఇదే మంచి చేట చూసి ఎవరు కష్టాల్లో ఉన్నా కూడా ఆదుకునే వ్యక్తి, మంచి స్వభావం ఉంది. రంజాన్ నెల వస్తే ఒక్క పొద్దులు ఉంటాడు, మసీదులకు ఇస్తాడు, వాళ్ళ వంశంలో ఎవరికైనా బాధ ఉంటే వాళ్ళకి కూడా చేరదీస్తాడు. అలాంటి వ్యక్తి ఏం కాదు మాకు తెలిసి. ఇదేంటంటే కొన్ని కుట్రలు జరిగి ఏదో ఆయన ఎదుగుదల చూసి ఓర్వలేక ఇలాంటి ఏదన్నా ప్లాన్ చేసి ఆయన్ని నాశనం చేయాలని చెప్పి చూస్తున్నారే కానీ ఇతరితర ఏమి కాదు, అలాంటి చెడు వ్యక్తి ఏమనసరికి కాదు. అయితే జానీ మాస్టర్ పై ఇటువంటి నిందలు వేయటం చాలా దురదృష్టకరం అని చెప్పేసి ఈ యొక్క ప్రాంతంలో